వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. తమిళ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరును సంపాదించుకోవడమే కాకుండా మంచి మార్కెట్ను, దాంతో పాటుగా ఫ్యాన్స్ను బాగానే పోగేసుకున్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ, ఇప్పటికీ వరుస సినిమాల్లో కనిపిస్తూ, మంచి కలెక్షన్స్ను రాబడుతూ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే వీరిద్దరూ రాజకీయాల్లో రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళ లాంటి వారైన సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. అయితే రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య ఎన్ని విభేదాలున్నా సినిమా రంగంలో మాత్రం ఇద్దరిది ఒకే మాట. ఇక వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి చెప్పాలంటే, ఇటీవల దర్బార్ సినిమాతో తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన తలైవ ప్రస్తుతం తన 168వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. రజనీకాంత్ సినిమాలంటే ఫటాఫట్ అన్న విషయం తెలిసిందే. ఇక సినిమా చిత్రీకరణలో ఉండగానే మరొక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా రజనీ అదే చేశాడు. తన సినిమాకు రాజ్కమల్ ఫిలిమ్స్ బ్యానర్పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే రజనీ కమల్ స్పందించాలి. ఒకవేళ ఇదే నిజమైతే తమిళనాడు ప్రజలకు నిజంగా ఈ సినిమా పండగ అవుతుంది. ఇకపోతే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి పనిచేయబోయే సినిమా ఇదే అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 6 పదుల వయసులోనూ రజనీ కుర్ర హీరోలా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. అయితే సినిమాలు చేయలేని సమయంలో రాజకీయాల వైపు రజనీ మొగ్గు చూపనున్నారని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.